శ్రీ మాత్రే నమః. ఈ సంకేతాలు మనము నిత్య దైనందిన జీవితంలో చూస్తే భగవంతుడి కృప మనతో ఉంది అని అర్థము. అలాంటివి మనం చూద్దాము. అంటే భగవంతుడి కృప మన మీద వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు జరుగుతూ ఉంటాయి జీవితంలో. అవేంటో మనం ఒక్కసారి చూద్దాం. మీరు ఏదైనా అంటే ఇప్పుడు సడన్గా చాలామంది తోటి వ్యతిరేకతను ఎదుర్కొంటూ, అంటే ఇన్నాళ్ళు ఎవరైతే మనల్ని వ్యతిరేకించారో, ఎవరితోటైతే ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటామో, వాళ్ళు సడన్గా మనకు అనుకూలంగా మారారంటే, అంటే మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారంటే, అక్కడ భగవంతుడి కృప మన వైపు వచ్చినట్టు మనం తెలుసుకోవాలి. అంటే ఒక పాజిటివ్ సంకేతం, ఒక సానుకూల సంకేతం అనేది మనకి వస్తుంది. అలానే మనం ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద మనం వెళ్ళేప్పుడు వస్తువులు జారి పడితే, అంటే ఒంటి మీద ఉన్న వస్త్రము చున్నీ అవ్వచ్చు, ఇలాంటివి జారిపడినా లేకపోతే మన చేతిలో ఉన్న వస్తువు జారిపడితే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది పసుపు కుంకుమ కింద పడితే అశుభ సంకేతంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం భూమి పూజ చేసేప్పుడు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు భూమి పూజ చేసేప్పుడు ఖచ్చితంగా పూలు పెడతాము, భూమాతకి పసుపు కుంకుమతో అర్చిస్తాము, ఇవన్నీ చేస్తాము, సో కొబ్బరికాయ కొడతాము. సో ఎప్పుడైతే పసుపు కుంకుమ కింద జారిపడుతుంది ఉందో, అంటే భూమాత మన దగ్గర నుంచి కుంకుమార్చన చేయించుకున్నట్టు మనం భావించాలన్నమాట. అది తర్వాత తీసుకెళ్ళి, అంటే ఆ పసుపు తీసివేసి, ఆ పసుపు కుంకుమ తీసివేసి మొక్కల్లోనో ఎవరి తొక్కన ప్రదేశంలో వేయడం వల్ల అది భూమాతకు చెందుతుంది. అది కూడా భగవత్ కృపకి ఒక సంకేతం అనమాట. చాలామంది అలా పడితే భయపడుతూ ఉంటారన్నమాట. కళల్లో కూడా మనకి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి, మన జీవితం మారిపోతుంది, మనకి భగవంతుడి కృపా కటాక్షాలు చాలా బాగా ఉన్నాయి. అంటే కళల ద్వారా మనకి శకున శాస్త్ర రూపంలో ఇండికేషన్స్ వస్తాయి. శకున శాస్త్ర రూపంలో ఇండికేషన్స్ అంటే కుడివైపు మగవాళ్ళకైతే కుడివైపు ఉన్న అవయవాలు అదురుతూ ఉంటాయి, ఆడవాళ్ళకైతే ఎడమవైపు ఉన్న అవయవాలు అదిరితే కనుక శుభ సంకేతం అనమాట. కన్ను అదిరితే మంచి వార్త వింటారు. అలానే నుదురు అదిరిందంటే కీర్తి, అంటే మీకు మంచి కీర్తి వస్తుంది, మీ పొజిషన్ పెరుగుతుందని తెలుసుకోవచ్చు. కంఠం అదిరితే కనుక అక్కడ ధనయోగాలు, అంటే బంగారు ఆభరణాలు పెట్టుకోవడానికి యోగం అనేది సిద్ధంగా ఉందని తెలుసుకోవాలి. భుజం అదిరితే చాలా మంచిది. ఎప్పుడైనా సరే భుజం ఎవరికైతే అదురుతుందో, భుజం అదిరి అంటే కనుక అది రాజ్యపీఠాన్ని ఇస్తుంది, అంటే ఒక మంచి పొజిషన్ని మనకి ఇస్తుంది అన్నమాట. మగవాళ్ళకైతే కుడివైపు అదరాలి, ఆడవాళ్ళకైతే ఎడమ భుజం అదిరితే చాలా మంచిది. సో మనకి లైఫ్లో మంచి జరగబోతుంది, భగవంతుడి చూపు మన వైపు మళ్ళుతూ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి శుభ సంకేతాలు మనకు వస్తూ ఉంటాయి. అలానే కళల రూపంలో కూడా, కళల్లో కూడా మనం తోలుపాకులు తింటున్నట్టు కళ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనము సపోజ్ ఎక్కడికైనా ఇవాళ ఏ దేవుడి గుడికైనా వెళ్దాం అనుకొని వెళ్ళలేకపోయినప్పుడు, మనకు అనుకోకుండా ఆ దైవానికి సంబంధించిన ప్రసాదమే కానండి, ప్రతిమే కానండి, ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారనమాట. అలా ఉందంటే మీకు ఖచ్చితంగా దైవకృప ఉన్నట్టే తెలుసుకోవాలి. అలానే మీరు ఏదైనా దేవీ దేవతల్ని అనుకోకుండా మనసులో అనుకున్నప్పుడు, వాళ్ళు మీ ముందు, అంటే మీ ఇంటిలో, మీ ఇంటి ముందు ఊరేగింపుగా వెళ్తున్నా సరే, లేకపోతే మీరు టీవీ ఆన్ చేసినా, మొబైల్ ఆన్ చేసినా, ఫస్ట్ ఆ దేవీ దేవతల, మీరు ఏ దేవీ దేవతల్ని తలుచుకుంటారో అనుకోకుండా తలుచుకోవడం, తలుచుకున్న దేవీ దేవతల ప్రతిమ మీకు కనిపిస్తుందో, అప్పుడు మీకు భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టు తెలుసుకోవాలి. అలానే ఇప్పుడు నిత్య దైనందిన జీవితంలో చాలా ధర్మ సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి. ఈ దేవుడికి ఇలా పూజ చేయాలా, అలా పూజ చేయాలా, ఎలా పూజ చేస్తే మంచిది, ఏదో ఒక సందేహం వస్తుంది. అలా సందేహం వచ్చినప్పుడు మీకు ఏదో ఒక సోర్స్ ద్వారా దానికి సమాధానం దొరుకుతుంది. మీరు ఇప్పుడు బాగా బాధపడుతూ ఉన్నారనుకోండి, ఏదో ఒక సోర్స్, మీరు టీవీ పెట్టినప్పుడు దానికి సంబంధించిన అంశం రావడం, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీరు బాధపడకూడదు అన్నట్టు ఏదైనా ఒక శుభ సంకేతం రావడం భగవంతుడి నుంచి, ఇలాంటివి మీరు ఖచ్చితంగా చూస్తారు. సో భగవంతుడి కృప మన మీద ఉంటే కనుక ఇండికేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. అవి మనము డీకోడ్ చేసుకోవాలంటే తెలుసుకోగలగాలన్నమాట. సో ఇలాంటి వాటికి సంబంధించిన సూచనలే నేను ఇప్పుడు తెలియజేసినవన్నీ. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.